గంజాయిని అక్రమ రవాణా చేస్తూ ఎస్ఓటీ పోలీసులకు అడ్డంగా దొరికిన ఘటన షాఫత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదరాబాద్ వద్ద చోటు చేసుకుంది. రాజేంద్ర నగర్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం షాఫత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదరాబాద్ గ్రామ సమీపంలో గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో రాజేంద్ర నగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇక రాజమండ్రికి చెందిన కోమలి రామకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం బతుకుతీరు కోసం హైదరాబాద్ వచ్చి అక్కడే టెన్నిస్ కోచ్ గా 5 సంవత్సరాలు పనిచేశాడు. అనంతరం గంజాయి సప్లై చేయడం మొదలు పెట్టారు. సుమారు 3 సంవత్సరాల క్రితం తెలిసిన స్నేహితులతో పాటు గంజాయి సప్లై చేయడానికి సహాయంగా వెళ్లాడు. 2 సంవత్సరాల క్రితం విజయవాడలోని కంచికచర్ల పోలీసులకు గంజాయి సప్లై చేస్తూ అడ్డంగా దొరికిపోవడంతో కొన్ని రోజులు గంజాయి సప్లై చేయడం ఆపేశారు. అనంతరం 1 సంవత్సరం క్రితం లంబసింగికి చెందిన కృష్ణ పరిచయమయ్యారు. ఇద్దరూ కలిసి గంజాయి సప్లై చేయడం మొదలు పెట్టారు. అదేవిధంగా లంబసింగి కృష్ణ దూల్పేటకు చెందిన సూర్యరాజ్ తో కూడా పరిచయం ఉంది. లంబసింగి కృష్ణ కోమలి కృష్ణకి ఫోన్ చేసి సరుకు సప్లై ఉందని విజయవాడకు రమ్మని పిలిచాడు. దాంతో కోమలి కృష్ణ వారి బంధువుల పుట్టినరోజు ఉందని కారు తీసుకుని విజయవాడకు వెళ్లి అక్కడ కృష్ణ వద్ద ఉన్న 115 గంజాయి ప్యాకెట్లను తీసుకుని హైదరాబాద్ లో ఉన్న సూర్యరాజ్ సింగ్ వద్దకు కారులో బయలుదేరి హైదరాబాద్ కి గురువారం తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి సూర్యరాజ్ సింగ్ కి ఫోన్ చేయగా హైదరాబాద్ లో పోలీస్ చెకింగ్ ఎక్కువగా ఉంటుందని రంగారెడ్డి జిల్లా షాబత్ మండలం హైదరాబాద్ వద్ద కలవాలని చెప్పారు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో హైదరాబాద్ వద్దకు వచ్చి గంజాయి కారు నుంచి మార్చుతుండగా ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఇక వారి వద్ద నుంచి 46 లక్షల విలువ చేసే 230 కేజీల గంజాయి ప్యాకెట్లను, 3 సెల్ఫోన్లను, 1 కారు, 1 బైకు, 8.50 లక్షల నగదును స్వాధీనం చేసుకుని 2 నిందితులను రిమాండ్ కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తులు ఎవరైతే రూట్ సెలెక్ట్ చేసుకున్న విధానం కూడా వాళ్ళు అక్కడి నుంచి వయా షాబాద్ రూట్ లో షాబాద్ రూట్ లోకి వెళ్ళి వచ్చి అక్కడ ఎవరైతే రిసీవర్ ఉన్నారో సూర్యరాజ్ సింగ్ కి ఈ మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేయాలి. సో ఈ మెటీరియల్ తీసుకున్న తర్వాత అతను మళ్ళీ దీంట్లో 6 గ్రాములు, 8 గ్రాములు, 10 గ్రాములు అట్లా పెట్టి చిన్న చిన్న ప్యాకెట్స్ వేసి అవి 150-200 రూపాయలకు అమ్మడం జరుగుతుంది. కూలిపెట్టి సంబంధించిన వ్యక్తి సూర్యరాజ్ సింగ్. సో ముఖ్యంగా ఇది కేసుకు సంబంధించి మన ఒక 520 కారు, 230 కిలోల గాంజాయి, దాదాపు వీళ్ళ వద్ద నుంచి 8.5 అంటే 8.5 లక్ష క్యాష్ను కూడా బరామద్దు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు 3 సెల్ ఫోన్లు, ఈ రిసీవర్ ఎవరైతే ఉందో సూర్యరాజ్ సంబంధించినటువంటి ఒక సుజుకి వెహికల్ కూడా